ధన్యం అవడానికి ఇంకా చాలా ఘట్టాలు ఇంకా మిగిలి ఉంటాయి, కానీ అంటే ఈ సో హ్యాపీ అని మా దగ్గర నేను నిలబడ్డాను, గెలిచారు, ఆయన ఈ స్థానానికి వచ్చారు అని ఆయన చెప్తున్నారు. మంచిదే. ఇప్పుడు మనం తదుపరి అడుగు ఏమేసి మనల్ని ధన్యులు చేయడానికి ఇంకేమేం జరుగుతాయో మనం చూడాలి. ఇంకా వర్మగారి తదుపరి అడుగులు ఇవన్నీ కూడా ఈరోజే నిజానికి అక్కడ తరచూ మనకు వినిపించే పేరు ఆ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా మాట్లాడారు. మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం, కీలక పాత్ర వహిస్తామని ఆయన కూడా ఆయనే ఈరోజు ఒక ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి అసలు ఊహించిన ఎంపీ స్థాయి కదండి, అసలు సడన్ గా వచ్చి ఒక్కొక్కరికి చాలా తక్కువ మంది దొరికే అవకాశం. అవును, చాలా. అందులో కాకినాడ లాంటి చోట, కాకినాడ లాంటి చోట ప్రతిష్టాత్మకమైన ఇది కదా సార్. వైసీపీ ముఖ్య నేతలు ఆల్రెడీ జనసేన బీజేపీకి టచ్లో ఉంటున్నారట, అంటే తెలుగుదేశం పార్టీలో అంత కష్టమనా వీళ్ళకి టచ్లో ఉంటున్నారని, విడదల రజనీ లాంటి వాళ్ళే పార్టీ మారడానికి రెడీ చేసుకుంటున్నారట, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇంకా తప్పని పరిస్థితులకి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ మారని వాళ్ళు కాదు, మారిన వాళ్ళే. అదే మళ్ళీ సొంతం ఉదయం కొలను కొలసు పార్థసారథి మంత్రి మాట్లాడే చూస్తున్నారు, బాగా తెలిసిన పెద్ద మనిషి. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ ఇటు వచ్చారు. జగన్ బాగా పదవి ఆశించి కొంచెం ఆశాభంగం చెందిన వాళ్ళలో మల్లాది విష్ణు, పార్థసారథి ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు, నిజానికి జరగలేదు. ఆయన నిలబడి ఆయన సకాలంలో ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కావటమే కాకుండా మంత్రి కూడా కాగలిగారు. వనరులు కూడా ఉన్నాయి, వాళ్ళ నాన్న కూడా ఎంపీ అప్పుడు. కాబట్టి ఇప్పుడు అటు ఉన్నవాళ్ళు తప్పకుండా కొంతమంది మారుతారు. సిద్ధరాఘవరావు ఇప్పటికే మారారు, అంతకుముందు కూడా ఆయన మారారు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. రజనీ గురించిన వార్త నేను కూడా చూశాను, తప్పకుండా కొన్ని తలలు అటు ఇటు మారుతాయి, మీకు అందులో ఏం పెద్ద సందేహమే లేదు. కానీ బీజేపీలోకి వెళతారా లేదా ఒక ప్రశ్న ఉంది. దీనికి కూడా నువ్వు నేర్పిన విజయ నీరజాక్షాన్ని తెలుగుదేశం పార్టీ గతంలో ఓడిపోయినప్పుడు రాజ్యసభ పార్టీ మొత్తం, ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున వచ్చారు వాళ్ళు, వాళ్లే కదా సుజనా చౌదరి వీళ్ళు. కాబట్టి ఆ ఫార్ములా ఉపయోగమా ఈ ఫార్ములా ఉపయోగమా అనే ఒక చర్చ వైసీపీలో కొంత నడుస్తుంది అంటారు. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో ఉండి దాన్ని ప్రభావితం చేసి దాని ద్వారా తమ పార్టీని కాపాడుకొని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మనం కూడా ఇక్కడ అధికారం లేకుండా అక్కడ లేకుండా ఉండటం ఎందుకు, మనం అక్కడ అందులో చేరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో అని ఒక ఆలోచన అంటారు. కానీ జగన్ యొక్క స్వభావాన్ని బట్టి చూసినప్పుడు, రెండోది బీజేపీ ఇప్పుడు చాలా ఆవురవరు ఉంటుంది, ఎవరెవరు వస్తే కలిపేసుకుందామని. ఒకసారి బీజేపీలో కలిసిన తర్వాత ఇంకా మనకంటూ ఏం మిగలదు, వాళ్ళు మళ్ళీ జగన్ మాట ఎందుకు, వాళ్ళు మోదీ మాట వింటారు కానీ ఈయన మాట ఎక్కడ వింటారని. కాబట్టి అది జరగకపోవచ్చు. వ్యక్తులు ఎవరైనా మారితే మటుకు అంటే జనసేనకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మారడానికి, వెళ్ళడానికి సేఫ్ ప్లేస్ ఏవైనా వెళ్ళాలి. సహజంగా ఇప్పుడు మూడో పార్టీ అదే కదా వైసీపీలో ప్రయత్నించి తెలుగుదేశంలోనేమో రైవలరీ ఇదంతా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తలుపులు తెరిస్తే వైసీపీ నుంచి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో ఇమిడే కంటే జనసేనలో ఇమిడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గోదావరి ఈయనకు బేస్గా ఉన్నటువంటి ఏరియాలో వెనుకబడ్డ తరగతులు, కాపు నాయకులు ఇట్లాంటి వాళ్ళు, మరి ఆయన వాళ్ళను అకామిడేట్ చేసుకోవడానికి ఏ మేరకు సిద్ధపడతారు, కొంత సమయం తీసుకుంటారా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, దీని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వస్తారు తప్పకుండా. ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఈ పార్టీని ఇక్కడే ఇలాగే తెలుగుదేశంకు అనుబంధ తెలుగుదేశం సహాయ పాత్రలోనే ఉంచారు. అవును, దాన్ని ఒక విస్తృత స్వతంత్ర శక్తిగా పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రయత్నం చేస్తారు, మోదీ గారి సూచనలు సలహాలు సర్వత్రా ఉంటాయి. మోదీ అసలు ముందు నుంచి పవన్ కళ్యాణ్ కదా, ఆయన విశాఖపట్నంలో కూడా కలిసింది, గెస్ట్ హౌస్కు ఉన్న కాసేపట్లో 5 నిమిషాలు మాట్లాడింది. ఇదంతా పవన్ కాదు తుఫాన్ అన్నాడు, ఇంకా తుఫాన్ రావడం కూడా మోదీ దగ్గర తుఫాన్ అన్నాడంటే ఆ తుఫాన్కి ఎప్పుడు ఆయన సిగ్నల్ ఇస్తాడో మనకు తెలియదు. తీరం దాటమని అది జరుగుతుంది. వీళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. గతంలో కూడా ప్రయత్నించారు కదా, ఇప్పుడు కందులు దుర్గేష్ ఉన్నాడు, అవును మంత్రిగానే ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే అవును, నేను ఇందాక మీకు పార్థసారథి విషయం చెప్పాను కానీ వాట్ అబౌట్ దుర్గేష్. అవును, కాబట్టి మనోహర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన సాక్షాత్తు నాదెండ్ల భాస్కర్ కుమారుడే కదా,
కాబట్టి ఒకటి కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కలుపుకోకుండా ఎలా ఉంటారండి? అది జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి సార్. ఏదో ఏముందిలే, 11 సీట్లే వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా, పెద్దగా ఏమి ఉండదేమో అనుకున్నారు, కానీ రాజకీయాలు అలాగే ఉండవు కదా, ఎన్ని సీట్లు వచ్చినాయి. సార్ రాజకీయాల్లో మనం వ్యక్తులను చూస్తామండి. వ్యక్తులు అనేవాళ్ళు కొన్ని సామాజిక ఆర్థిక శక్తుల ప్రతినిధులుగా ఉంటారు. ఒక 40% ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీ, ఈ 10 సీట్లే కదండి తక్కువ, అంతకుముందు 22 సీట్లు 23 వచ్చాయి తెలుగుదేశానికి, అందులో 4 పోయారు, ఓ 10 సీట్లు తేడా. అప్పుడు వైసీపీ ఒక్కదానికే 151 ఉన్నాయి, ఇప్పుడు 3 పార్టీలకు కలిసి 164 ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ ఓన్లీ వైసీపీ అండ్ టీడీపీ, అప్పుడు వాళ్ళకి 151 ఉంటే ఇప్పుడు వీళ్ళకి 133. అవును. ఆ మిగిలిన కొన్ని అటు ఇటు డివైడ్ అయినాయి. కాబట్టి రాజకీయంగా వాళ్ళకున్న బేస్ అది ఒకేసారి పోతుందా అని మనం ఎవరు అనుకుంటే పొరపాటు, అది పోదు. ఈ మాట నేను చాలాసార్లు మీకు చెప్తున్నా, కానీ నిలబెట్టుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది వ్యవస్థాగతంగా సంస్థాగతంగా చేసుకోవడం, ప్రజలకు దగ్గరగా ఉండటం, పద్ధతిగా ఉండటం ముఖ్యంగా, కొంచెం సమీక్ష చేసుకోవడం. అంతా మేమే రైటు, ప్రజలే తప్పు,